వెల్కమ్ బ్యాక్ టు దిల్రుబాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీ చేశానండి. దాని పేరు స్వీట్ పులావ్ అన్నమాట. ఒకసారి మీరు ఆ రెసిపీ చూడండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెళ్ళి రెసిపీ చూసేసి వద్దామా. హాయ్ ఫ్రెండ్స్, ఈ స్వీట్కి కావాల్సిన రెసిపీస్ బెల్లం, బాదం, ఇలాచి, యాలకులు, చెక్క అండ్ ఎండు కొబ్బరి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని అది కొంచెం కరిగిన తర్వాత ఎండు కొబ్బరి, బాదం వేసి మనం బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఇది బాగా ఫ్రై అయితే, ఇవి నేతిలో బాగా ఫ్రై అయితేనే మనకి ఆ స్వీట్కి టేస్ట్ వస్తుందన్నమాట. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, కొంచెం బ్రౌన్ కలర్లోకి మారుతున్నాయి. మారిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకుందాం. వీటిని బాగా ఫ్రై చేద్దాం. ఇంకొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుందామండి. నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, నూనె ఇష్టపడే వాళ్ళు నూనె వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు బెల్లం ఉంది కదా, మనం ముందే తురుము పెట్టుకున్న బెల్లం, ఆ బెల్లాన్ని దీంట్లో వేసుకుందాము. ఇది ఆ నెయ్యిలో కరిగిపోతుందండి, దీన్ని బాగా తిప్పాలి. ఇది మెల్ట్ అయ్యే వరకు మనం అలాగే ఉంచాలి. కొంచెం మెల్ట్ అయిందండి. అలా మంచం అలా మనం బాగా కదుపుకోవాలి. ఈ రెసిపీ మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఆల్మోస్ట్ బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు మనం వండి చల్లార్చుకున్న రైస్ ఉంటుంది కదా, దాన్ని దీంట్లోకి వేసుకుందాము. చక్కగా పొడి పొడిగా ఉండాలండి. అండ్ ఇది వండిన అన్నం అంటే వండి చల్లార్చుకోవాలి, వేడివేడి అన్నం. ఆ అన్నంతో మనం చేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఈ బెల్లం మొత్తం రైస్కి పట్టేటట్లు మొత్తం కలపాలి. ఈ రైస్ మొత్తం ఆ బెల్లాన్ని పీల్చుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి దాన్ని బాగా ఉడకనిద్దాం. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోవాలి. ఇప్పుడు తీద్దాం. చూడండి, ఆల్మోస్ట్ బెల్లం రైస్ కలిసిపోయాయన్నమాట. ఎక్కడో కొంచెం ఉంది, అది కూడా ఒక 10 మినిట్స్లో మనకి మొత్తం అది వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది. మళ్ళీ మూత పెట్టి కొంచెం బాగా ఉంచుదాం. మీకు ఎవరికైనా ఈ రెసిపీ తెలుసా? మీరు తిన్నారా ఎప్పుడైనా? ఇది చాలా 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 బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇది ఆల్మోస్ట్ అయిపోవస్తుందండి. ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే మనకి, ఇంకెక్కువ టైం అయితే ఏం పట్టదు. ఇప్పుడు మళ్ళీ మనం మూత తీసి చూద్దాం. చూడండి, ఇందాక ఉన్నన్ని వాటర్ అయితే లేవు, చాలా వరకు వెళ్ళిపోయాయి. రెసిపీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడైతే కలర్ చాలా చాలా చేంజ్ అయిపోయింది, మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ప్లేట్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ ఆ ప్లేట్ మీద పెట్టాము. సో ఇది చాలా 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 బాగుంటుంది. ఓకే, ఇది రెడీ అయిపోయిందండి. ఓకే, ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.